అభ్యర్థి ఎంతసేపటికి రావట్లా, సీన్ కట్ చేస్తే అసలు మన అభ్యర్థి పోటీలోనూ లేడమ్మా అని స్థానిక నాయకులు చెప్పారు. అంటే అప్పటివరకు ఆమె కూడా తెలియదా? తెలియదు. అంటే తన ప్రాంతం మీద అతనికి ఉన్నటువంటి కమాండ్ అది. చివరికి అక్కడ ఇండిపెండెంట్ కి మద్దతు ఇవ్వాల్సి వచ్చింది. అయినా గెలవాల, రాజశేఖర రెడ్డి గెలిచాడు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఆ ప్రాంతంలో మాత్రం రాజశేఖర రెడ్డి హవా, వాళ్ళ కుటుంబపు హవానే నడుస్తుంది. పులివెందులు కావచ్చు, కడప జిల్లా మ్యాక్సిమం వాళ్ళు చెప్పినట్టు నడుస్తుంది. ఒకటి రెండు మూడు సీట్లు మ్యాక్సిమం అటు ఇటు అయినా. ఇవాళ షర్మిల రాజకీయ పరంగా చూసుకున్నప్పుడు షర్మిల రాజశేఖర రెడ్డి బిడ్డగా అభిమానిస్తారు, ప్రేమిస్తారు. కానీ అదే కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత ప్రవర్తించినటువంటి తీరు మామూలు తీరు కాదు కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి కోసం జగన్మోహన్ రెడ్డి ఎగబడ్డ, బట్టి విక్రమార్కే చెప్పాడు కదా మేమందరం కలిసి సంతకాలు పెట్టించామని, మొన్ననే కూడా చెప్పాడు కదా అతను. అలాంటిది ఆ రాజశేఖర రెడ్డి కుటుంబానికి సీఎం అయిపోదాం అనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి అని జగన్ మీద కక్ష పెట్టుకోవడం ఒక ఆస్పెక్ట్, అంతవరకు ఏదో సరే నెగిటివ్ ఫీలింగ్ వచ్చిందన్న ఒక అర్థం ఉంది. కానీ బెదిరించి జైల్లో పడేయించడం, బెదిరించడం జైల్లో పడేయించడం, అంత అహంకారం ఎందుకు? అసలు రాజశేఖర రెడ్డి లేకపోతే సెంటర్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేదే 2004 సంవత్సరంలో 7 సీట్ల తేడాతో సెంటర్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.